हेलो हाय नमस्ते अंदर की वेलकम बैक टू मई चैनल। सो इदे बल्लारी लो व्लॉग अन्नमाट। सो मॉर्निंग रूटीन व्लॉग अयिते चेसानु। सो जस्ट सिंपल मॉर्निंग अन्नमाट, मॉर्निंग अयिते लेसी फ्रेश अप अयिते अय्यानु। फ्रेश अप अयिन तर्वात डेली रूटीन तेलुसु कदा, सो एदो ओक ज्यूस अयिते चेस्तानु। सो ई रोजु ज्यूस वच्चेसी क्यारेट, యాపిల్, కుకుంబర్ అన్నమాట। సో కుకుంబర్ యాడ్ చేశాను। సో కుకుంబర్ ఏంటంటే మన స్కిన్ హైడ్రేట్ చేస్తుంది కాబట్టి ఈ వింటర్స్ నిదానంగా స్టార్ట్ అవుతుంది వింటర్స్ నిదానంగా। సో అందుకే కుకుంబర్ అయితే యాడ్ చేశాను। సో ఇది ఇట్లా చిన్నగా చాప్ చేసుకున్నాను అన్నమాట। సో ఇప్పుడైతే నేను న్యూట్రీ బ్లెండర్ లో అయితే ఈ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను। సో ఇలా సన్నగా చాప్ చేసుకుంటే సరిపోతుంది, మనం దీంట్లో గ్రేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు। ఇలా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా బాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ న్యూట్రీ బ్లెండ్ లో। సో తర్వాత ఇక్కడైతే నేను స్ట్రైనర్ తో స్ట్రైన్ చేసుకున్నాను జ్యూస్ మొత్తం। స్ట్రైన్ చేసుకున్న తర్వాత జ్యూస్ అయితే రెడీ అయిపోయింది। సో జ్యూస్ చాలా టేస్టీగా ఉన్నింది। తర్వాత వెజిటేబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను। కొబ్బరి పాలతో కోకోనట్ మిల్క్ ను ఇలా రెడీగా గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి। తర్వాత ఇక్కడ క్యారెట్, పొటాటోస్, ఆనియన్, టొమాటోస్, బీన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి, అందులోకి ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి। అలానే ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి। ఆనియన్స్ 2-3 మినిట్స్ దాకా బాగా వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ లో। తర్వాత ఇందులోకి క్యారెట్, పొటాటో, బీన్స్ ఇవన్నీ వేసేసుకోవాలి। ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అవ్వాలన్నమాట, బాగా కుక్ అవ్వాలి। తర్వాత ఇక్కడ నేను బాయిల్ చేసుకున్న బటానీలను యాడ్ చేస్తున్నాను। తర్వాత ఇక్కడ మసాలాను యాడ్ చేస్తున్నాను అన్నమాట। ఈ మసాలా వచ్చేసి అల్లం, వెల్లుల్లి, కొత్తిమీరతో చేసిన మసాలా అన్నమాట, గ్రీన్ కలర్ లో ఉంటుంది, అది యాడ్ చేసుకున్నాను। తర్వాత ఇక్కడ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను కొబ్బరి పాలను 1 కప్పు దాకా యాడ్ చేశాను। తర్వాత మిగిలిన 2 కప్స్ అయితే హాట్ వాటర్ ని యాడ్ చేశాను అన్నమాట, వేడి నీళ్ళు, తగినంత salt ను కూడా యాడ్ చేసుకోవాలి। సో ఇలా బాగా బాయిల్ అవ్వాలి వెజిటేబుల్స్ అన్ని, ఇలా బాయిల్ అయ్యేటప్పుడు
ముందుగా నానబెట్టుకున్న రైస్ను యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ బాగా కుక్ అవ్వాలి. ఒక 15 to 20 మినిట్స్ దాకా కుక్ అయితే ఈ వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. సో నేను జ్యూస్ తాగాను కాబట్టి ఈ క్వాంటిటీ రైస్ అయితే నాకైతే సరిపోతుంది. ఈ వెజిటేబుల్ రైస్ ఇంకా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఒక కప్పు కొబ్బరి పాలు, ఇంకొక కప్పు వచ్చేసి టొమాటో ప్యూరీ, ఇంకొక కప్పు క్యారెట్ జ్యూస్ ఇలా యాడ్ చేసుకుని చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది వెజిటేబుల్ రైస్. సో ఇది ఒక చిన్న వీడియో అయితే నేను షూట్ చేశాను, మై సింపుల్ మార్నింగ్ రొటీన్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.